ఏపీ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కానీ గౌరవ మంత్రులు చూస్తున్నాం అధ్యక్ష, సమాధానం చెప్పినప్పుడు క్షుణ్ణంగా మీరు మీ సమాధానం చెప్పి దాంతో ఎవరైనా ఇట్మెంట్ చేయడానికి ప్రోజ్ చేస్తే అప్పుడు మీరు వచ్చి పుట్టుపరవతలకు వెళ్ళి మాట్లాడే పర్వాలేదు. అసలు మీ సమాధానం చెప్పకంట ఎంతసేపు ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు లేకపోతే వాళ్ళు వీళ్ళని కొని ఆ మాట దయచేసి సమాధానం కాదు అధ్యక్ష అది. కాబట్టి దయచేసి నువ్వు కూర్చోలేదు మాట్లాడుతుంది నేను నేనేమింది ఇది. కాబట్టి నేను అంటుంది ఏంటంటే సమ్మెట్టి మీ రికార్డు చూడండి అధ్యక్ష, మీరు వాయిస్ రికార్డు చూడండి అధ్యక్ష. ఒకవేళ కానీ మా తరఫున మా సభ్యులందరూ తరఫున కూడా మా క్లెయిమ్ ఉంది అధ్యక్ష. ఏదైతే వాడిన పద్యాలు ఏవైతే వాడారో గాంధాయిని కానీ లేకపోతే ఇంకో విషయం కానీ ఈ విషయాలు కానీ వాడారో అవి ఉన్నాయి కాబట్టి దాన్ని రికార్డును తొలగించాలి, రికార్డును తొలగించాలి. ఒక రోజు ఆగి ఎందుకు తొందర నేను చెప్పింది ఇంత చెప్పింది ఎందుకు ఊరు నీ నా తర్వాత నువ్వే కదా మారుతాను అంటే కాదు ఏది అవన్నీ తొలగించి సంబంధిత మంత్రికి సమయం పాటించి ఇన్ ఫ్యూచర్ అలాంటి మాటలు మళ్ళీ రాకుండా ఉండాలని మీరు డైరెక్షన్ ఇవ్వాలని నా రిక్వెస్ట్. మంత్రి గారు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు గారు మైక్ ఉందని చెప్పేసి మేమేదో తప్పు మాట్లాడామని చెప్పేసి పైరు పంపించే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మా మంత్రి గారు బీసీ మహిళా మంత్రి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, అది టోటల్ బడ్జెట్ 2024 ఎకానమీ సపోర్ట్కి స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు బలహీన పిల్లలు కావచ్చు, కాపు కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఓబీసీలు కావచ్చు, ఈ స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారంటే అధ్యక్ష, వాళ్ళు బటన్ నొక్కేదని చూసి వాళ్ళు కొంతమంది గంజాయికి మత్తు పదార్థాలు బానిస అయ్యారు అధ్యక్ష అని అన్నారు. అంతే కానీ ఈ డబ్బులు తీసుకోవడం చేస్తారు అనలేదు అధ్యక్ష, ఒకరికి ఇస్తారు అధ్యక్ష, ఇది వాస్తవం అధ్యక్ష.